అధికార పార్టీ వైఫల్యాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ బీఎస్పీ వంటి పార్టీలు పోటీలో ఉన్నా వాటి ఉనికి నామ మాత్రమే అయితే గత ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ ఈసారి ఎస్పీ కూటమికి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి యూపీ ప్రజల ఆలోచన సరళి మారిందని అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రజలు తమతోనే ఉన్నారని చెబుతూ తాజా సర్వేలను తరపైకి తెస్తుంది స్థూలంగా దేశ రాజకీయాలకు చుక్కనిగా ఉంటాయనుకునే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరాంగణం వైపు దేశ ప్రజలు దృష్టి పెట్టడం సహజం తొలివిడత పోలితో మొదలైన రాజకీయ యుద్ధం వచ్చే జనరల్ ఎలక్షన్ల వరకు కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్ పాలక పక్షమైన బీజేపీ హిందుత్వవాదాన్ని కొంచెం వెనక్కి నెట్టి ఇప్పుడు అభివృద్ధి మంత్రం చెప్పిస్తుంది మత కలహాలు దాడులు లేని రాజకీయ వాతావరణం కుల ఘర్షణలు కుంబులాటలు లేని ప్రగతిపథంలో రాష్ట్రాన్ని నడుపుతున్నామని ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం చేస్తుంది ఇది బీజేపీకి కొత్త అనుభవం ప్రయోగం కూడా మరోవైపు ఎస్పీ కూడా బీసీ రిజర్వేషన్లు ముస్లింలపై దాడుల అంశాల కన్నా సాగు సమస్యలు ఉపాధి ఉద్యోగ అవకాశాల వంటి అంశాలను ముందుకు తెస్తుంది ప్రజా సమస్యలు కఠిన వాస్తవాలు సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి దీంతో పౌర సమాజం పరోక్షంగానైనా తమ అవసరాలు ప్రాధాన్యతలను నొక్కి చెప్పడంలో విజయం సాధించినట్లయింది అందుకే ఇప్పుడు కులం హిందుత్వ వాదానికి వంటి అంశాల కన్నా ప్రజా సమస్యలే పార్టీలకు ఎన్నికల ప్రచార ఎజెండాగా మారిన స్థితి నెలకొంది అదే వరుసలో సామాజిక న్యాయం జాతీయుత వంటివి పడి రాష్ట్రానికి ఎవరు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తారో చెప్పుకుని ప్రజల్ని నమ్మించడంలో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి తాజాగా ప్రకటించిన సంకల్ప్ ప్రత్ ఎందుకు నిదర్శనాలు అలాగే సాధ్య సాధ్యాలతో నిమిత్తం లేని హామీలను దట్టించారు రాను రాను పోటీ పెరుగుతూ వచ్చి గెలుపు నీదా నాదా అన్న ఉత్కంఠ నెలకొంటుంది బీజేపీ ఇప్పుడు సరికొత్త పంథాతో నడవడం ఒక రకంగా మెచ్చుకో తగింది అందులో కొన్ని అనుకూలించేవైతే మరికొన్ని ప్రతికూల ప్రభావం చూపొచ్చు అధికారంలో ఉంది కనుక దాడికైనా ప్రతిదాడికైనా అభివృద్ధి అస్త్రాన్ని వాడక తప్పట్లేదు దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ బలం బలహీనత రెండూ అవుతున్నారు ఆయన వద్ద అవినీతి లేదు శాంతి భద్రతల విషయంలో రాజీ లేని ధోరణితో నేరస్తుల్ని అదుపు చేసి నేరాల రేటు తగ్గించారని పేరుంది పెద్ద పెద్ద ముఠాలను రౌడీ ముఖల్ని పీచమంచిన కీర్తి దక్కింది అదే సమయంలో కొంత పక్షపాతంగా వ్యవహరించారని ఠాకూర్లకు ఇచ్చిన విచ్చలు విడతనం వల్ల పరిస్థితి వికటించిందనే చెడ్డ పేరు ఉంది అనుభవ రహిత్యం వల్ల ఇంత పెద్ద రాష్ట్రాన్ని సరిగ్గా పాలించలేదన్న విమర్శ కూడా ఉంది వ్యవసాయ రంగంలో వృద్ధి లేక పారిశ్రామిక ప్రగతి లేక సగటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతలేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది గత ఎన్నికల మేనిఫెస్టో అమలు కాకపోవడాన్ని ఎస్పీ ప్రధానంగా ఎత్తి చూపుతుంది హిందుత్వ విషయంలో బీజేపీపై సహజంగా ఉండే విమర్శలకు తోడు పౌరసత్వ చట్ట సవరణ త్రిపుల్ తలాక్ లవ్ జిహాద్ గోరక్షణ వంటి అంశాల్లో దూకుడు మొదట్లో కొంత ప్రతికూల ప్రభావం చూపింది అయితే వాటిని ఎన్నికల ప్రచారం నాటికి వెనుక వరుసలోకి నెట్టివేసినట్లయింది ఉత్తర్ మొత్తాన్ని ఏకం చేసే రోడ్ల వంటి మౌలిక సదుపాయాలతో పాటు గ్యాస్ కనెక్షన్లు ఉచిత రేషన్ ఇండ్ల కేటాయింపు వంటివి ఇప్పుడు ప్రచారాంశాలుగా మారాయి రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల వేగవంతమైన ప్రగతి సాధ్యమవుతుందన్న ప్రచారం పార్టీకి ఎంతో ఆశావాహంగా ఉంది రోడ్ల హైవేల వల్ల వ్యాపారులు కంపెనీలకు తప్ప మాకేంటి ఒరికేది అనే భావన ఇంకా కొన్ని వర్గాల్లో ఉన్న అత్యధికులు సానుకూలంగా స్పందిస్తారని పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారు నిర్భయ జన సమూహాలు మతదాడులు లేని రాష్ట్రం వంటి సానుకూల నినాదాలతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామనే ప్రచారం ప్రజ మద్దతును కూడగట్టుకుందని బీజేపీ శ్రేణులు నమ్ముతున్నారు పార్టీ అభ్యర్థుల ఖరారులో ఇతర సమీకరణాల కన్నా గెలుపు అవకాశాలకే ప్రయారిటీ ఇచ్చారు ఎన్నికలు సమీపించే వరకు బీఎస్పీలో నెలకొన్న నిశ్శబ్దం ఆయనకు లభించింది బీఎస్పీ బీజేపీ నుంచి వివిధ సామాజిక వర్గాల నాయకులు అఖిలేష్ వైపు వలస కట్టారు యాదవ్ల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే నాయకులు చేరటంతో సోషల్ ఇంజనీరింగ్ ఎస్పీ శిబిరంలో బలోపేతమవుతుంది కిందటి ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్తోనే గొప్ప విజయం సాధించిన బీజేపీ పాత పద్ధతిలోనే బ్రాహ్మణ ఠాకూర్ బనియా వర్గాలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ రెండు ప్రధాన పార్టీలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజా సమస్యలు అభివృద్ధి అంశాలు ప్రధాన ఎజెండాగా మారి జాతీయుత హిందుత్వ కులాల సామాజిక న్యాయం వంటి అంశాలు వెనక వరుసలోకి వెళ్లడం ఒక రకంగా ప్రజా విజయమే ఎన్నికల టైంలోనైనా పార్టీలతో ప్రజలు బేరమాడే శక్తి పెరగడం దక్షిణాది నుంచి ఉత్తరాదికి ఎగుమతైన కొత్త రాజకీయ సంస్కృతి అది తుది ఫలితాల్లో ఎలా ఉంటుందో చూడాలి గతంలో కాంగ్రెస్ మాయావతి అసౌద్దీన్ ఓవైసీ అఖిలేష్ మధ్య ముస్లిం ఓట్లు చీలితే తమకు లాభిస్తుందని బీజేపీ భావించేది కానీ ఈసారి ముస్లింలు గంపగుత్తగా ఎస్పీకి మద్దతు నిలిచే అవకాశాలే ఎక్కువని పరిశీలకులు అంచనా వేస్తున్నారు పశ్చిమ యూపీలో రాష్ట్రీయ లోక్దల్ జాట్ల నిర్ణయాక పాత్ర పోషిస్తారు జయంత్ చౌదరితో జట్టు కట్టడంతో బీజేపీ విఫలమైన చోట ఎస్పీ సక్సెస్ కావడం తాజా సమీకరణల్లో కీలక పరిణామం మరోవైపు పది నుంచి పన్నెండు శాతం ఉన్న బ్రాహ్మణులు ఠాకూర్లు బనియాలు బీజేపీతో మరింత ఏకీకృతం అవుతున్నారు అర్బన్ ఓట్లు ఇంకా బీజేపీతోనే ఉంది యాదవేతర బీసీలను పాలకపక్షం తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందని సదరు సామాజిక వర్గాలు అభియోగమైన ఎస్పీకి అధికారం దక్కితే వచ్చే యాదవ ఆధిపత్యాన్ని వారు భరించలేరు అందుకే బీజేపీతోనే సర్దుబాటుకు సంయుక్తమవుతున్నారు మౌర్యులు లోత్ క్షత్రియులు సైనిలు ఇతర చిన్న చిన్న సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గుతారనేది కీలకమే ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న అఖిలేష్ రిజర్వేషన్లు మత ఘర్షణలు కలహాలు శాంతి భద్రతలు సామాజిక న్యాయం వంటి అంశాలపై తక్కువ మాట్లాడుతున్నారు ఎన్నికల హామీలపై వైఫల్యం పరిపాలనా లోపం నిరుద్యోగం వ్యవసాయ రంగం కుదేలవడం వంటి అంశాలనే ప్రచారస్థాలుగా మలుచుకుంటున్నారు